ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ప్రదర్శనలపై ఢిల్లీ ఎర్రకోటతో పాటు ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 5వ తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. ఉత్తరాదిలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లో జనజీవనం స్తంభించింది. చలిగాలులతో పాటు మంచు కారణంగా రోడ్డు, రైలు, విమాన రాకపోకలపై ప్రభావం పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా అమెరికా ప్రతినిధుల సభ ఓటేసింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో భారత్ బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ప్రదర్శనలపై ఢిల్లీ ఎర్రకోటతో పాటు ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. ఎర్రకోట, మండీ హౌస్ వద్ద ఎలాంటి ప్రదర్శనలకు అనుమతినియలేదని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రదర్శనలు చేయకుండా ఉత్తరప్రదేశ్ అంతటా సిఆర్పిసి సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట డీజీపీ ఓపీ సింగ్ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు. వ్యతిరేక ప్రదర్శనలకు తమ పిల్లలను పంపవద్దని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనే వారిపై చర్యలు తప్పవన్నారు. మరోవైపు గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని తెలిపారు. అటు హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై పోలీసులు 18 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఢిల్లీలోని 13 మెట్రో రైల్ స్టేషన్ల ప్రవేశ నిష్క్రమణ గేట్లను మూసివేశారు. లాల్ కిలా, జమా మసీద్, చాందినీ చౌక్, విశ్వవిద్యాలయ ప్రాంతంలోని గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగబోవని తెలిపింది. జామియా మిలియా ఇస్లామియా, జసోలా విహార్, షహీన్ బాగ్, మున్రికా, పటేల్ చౌక్, లోక్ కళ్యాణ్ మార్గ్, ఉద్యోగ్ భవన్, ఐటీఓ, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్లు స్టేషన్ల గేట్లను మూసివేశారు. సెంట్రల్ సెక్రటరేట్ ప్రవేశ నిష్క్రమణ గేట్లను కూడా మూసివేశారు. అయితే ఈ స్టేషన్లో ఇంటర్చేంజ్ సదుపాయం ఉంటుందని ఢిల్లీ మెట్రో తెలిపింది. ప్రభుత్వ ప్రైవేట్ లాటరీలకు వస్తుసేవా పన్ను జీఎస్టీని 28% జీఎస్టీ మండలి నిర్ణయించింది. అల్లిక, అల్లిక లేని బ్యాగులపై పన్నును 18% హేతుబద్ధీకరించింది. నిన్న ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన మండలి 38వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాటరీలు, బ్యాగులపై నిర్ణయించిన పన్ను శాతం వచ్చే సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే విలేకరులకు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగపరంగా చెల్లుబాటుపై పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అదే సమయంలో చట్టం అమలుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల వినతిని దూసిపుచ్చింది. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ పిటిషనర్ల వాదనను వ్యతిరేకించారు. మరోవైపు ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 2వ వారంలోగా ప్రతిస్పందన తెలియజేయాలని కోరింది. విచారణను 22వ జనవరికు వాయిదా వేసింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్ నేత జయరాం రమేష్తో పాటు దాఖలైన మొత్తం 59 పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే, జస్టిస్ బిఆర్ గవాయ్, సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పౌరసత్వ సవరణ చట్టంపై సామాన్యులకు అవగాహన కల్పించాలంటూ ఓ న్యాయవాది చేసిన సూచనను కూడా సుప్రీం అంగీకరించింది. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల 5వ తుది విడత పోలింగ్ రేపు జరుగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాహెబ్గంజ్, పాకూర్, దుమ్కా, జామ్స్తేరా, దియోగఢ్ జిల్లాల్లోని 16 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. బోరియో, బర్హెట్, లాటిపారా, మహేష్పూర్, సికారిపారా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మిగిలిన 11 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు పంపినట్లు
రాష్ట ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వినయ్ కుమార్ చౌబే విలేకరులకు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూకాశ్మీర్లోని బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ల చైర్మన్లకు నెలకు 15,000 రూపాయల పారితోషికం మంజూరుకు ప్రభుత్వం అనుమతించింది. 13,000 రూపాయల గౌరవ వేతనంగా 1,500 రూపాయలు ప్రయాణ భత్యం కింద 500 రూపాయలు టెలిఫోన్ ఛార్జీలుగా చెల్లిస్తారు. సర్పంచ్ల నెలవారీ గౌరవ వేతనాల్ని 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం పప్పుధాన్యాలను తన ఉపాంత నిల్వల నుంచి 8.5 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట ప్రభుత్వాలకు సగటు మార్కెట్ ధరలపై అందజేసింది. దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల లభ్యత పెరగడంతో పాటు ధరల స్థిరత్వం కోసం కేంద్రం ఈ చర్య తీసుకుంది. పప్పుధాన్యాల లభ్యత ధరలపై నిన్న వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అవినాష్ శ్రీవాత్సవ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న 3 సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్, సైబర్ భద్రతలో నైపుణ్యం పెంపుదల కోసం ప్రభుత్వం 436 కోట్ల రూపాయలు ప్రకటించింది. ఈ కార్యక్రమం ఉద్యోగిత సామర్థ్యాన్ని పెంచేందుకు, డిజిటల్ నైపుణ్యం పెంపునకు ఉపకరిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిన్న ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ సంఘ 2వ సమావేశం ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరుగుతుంది. 2 రోజుల అధికార పర్యటన కోసం ఈరోజు దేశ రాజధానికి విచ్చేయనున్న పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా ఈ సమావేశంలో పాల్గొంటారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఇందుకోసం జాతీయ సంఘం ఏర్పాటైంది. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, గాంధీయవాదులు, మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా అమెరికా ప్రతినిధుల సభ ఓటేసింది. ఉక్రెయిన్తో వ్యవహారాల విషయంలో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలున్నాయి. ట్రంప్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆయన సెనెట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ప్రతినిధుల సభలో ఆధిక్యం ఉన్న ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులంతా ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా ఓటేశారు. అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కొంటున్న 3వ అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం. ఇందుకు ముందు ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ అభిశంసన ఎదుర్కొన్నారు. మరోవైపు అభిశంసన ప్రక్రియ జరుగుతున్న సమయంలో ట్రంప్ ఉపాధ్యక్షుడు మైక్ పిన్స్తో కలిసి మిచిగాన్లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో భారత్ బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి ఎన్నికైన జాన్సన్ను మోదీ ఫోన్ ద్వారా అభినందించారు. కన్జర్వేటివ్ పార్టీ పట్ల ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నారని మోదీ ప్రశంసించారు. మోదీకి ధన్యవాదాలు తెలిపిన జాన్సన్ 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఉత్తరాదిలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాఖండ్లో జనజీవనం స్తంభించింది. చలిగాలులతో పాటు పొగమంచు కారణంగా రాష్ట్రంలో రోడ్డు, రైలు, విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. కశ్మీర్ ప్రాంతంలోనూ చలిగాలులు కొనసాగుతున్నాయి. వర్షంతో పాటు మంచు కూడా కురుస్తోంది. లోయలో 0 కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్లో -3.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. లడఖ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, సుందర్నగర్, భుంటార్, కేలాంగ్, కల్పా తదితర ప్రాంతాల్లో 0 కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 2-3 రోజుల్లో రాష్ట్రంలో వర్షంతో పాటు భారీగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాజస్థాన్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సికార్లో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో చలిగాలుల కారణంగా పాఠశాలలను రేపటి వరకు మూసివేశారు. విశేషాలు మరోసారి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ప్రదర్శనలపై ఢిల్లీ ఎర్రకోటతో పాటు ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 5వ తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. ఉత్తరాదిలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా అమెరికా ప్రతినిధుల సభ ఓటేసింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో భారత్ బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.